हेलो फ्रेंड्स नीना वीडियो के अच्छे कंटिन्यूशन नाइते अंत क्लीनिंग सरपोन ना पन अर की ईवनिंग अल्लल वो पिल की फ्रेशअप ने फ्रेशअप ने ईवन पूज के मार्निंग क्लीनिंग उड़ेसर की पूजे चुस्क ईवन अूजा इंका ईवन ब्लागैते षेरमनजे ब्लागैते इंका मेमईते रेप जातर की रेप वीडियो चुपता इंका प्रिपरेशन अटे कदा अवैसे अभी ब्लागैते षेर इंका इपड़े तम वालु ఇంకా ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అయితే వంట చేయాలి ఇంకా ఇంకా పనులు అయితే ఉన్నాయి అవైతే కొన్ని కొన్ని వీడియో అయితే తీస్తాను బ్లాగ్ అయితే షేర్ చేస్తాను నచ్చితే గనుక వీడియోని ఒక లైక్ చేయండి అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనుక ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను చూసేయండి చూసారా ఇక్కడైతే పూజ చేసుకున్నాను ఆల్రెడీ ఇంకా మార్నింగ్ పూలు ఉంటాయి కదా ఈవినింగ్ అయితే కొన్నే ఉన్నాయి అని చెప్పేసి కొన్నే పెట్టేసాను ఇంకా ఈ రోజు సాటర్డే కదా మార్నింగ్ ఈవినింగ్ చేసుకోవాలి యాక్చువల్గా కానీ నాకు క్లీనింగ్ ఉండేసరికి నేనైతే చేసుకోలేకపోయాను అందుకని చెప్పేసి ఈవినింగ్ అయితే చేసేసాను ఇంకా అన్ని పనులు కంప్లీట్ అయ్యేసరికి ఇంకా వీడియో తీస్తూ చేసుకునేసరికి లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి ఈవినింగ్ అయితే పెట్టేసాను దీపము ఇంకా ఇప్పుడైతే వంట చేయాలి ఫస్ట్ అయితే టీ తాగేసి వంట అయితే స్టార్ట్ చేస్తాను చూసారా ఈవినింగ్ అయితే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే వంట చేస్తాను ఓకే ఫ్రెండ్స్ లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి టీ తాగడం కంప్లీట్ అయిపోయింది ఇంకా టీ అయ్యే లోపు నేనైతే రైస్ కూడా కడిగేసాను ఇంకా బాగా వస్తే కర్రీ ఏముండాలా అని చెప్పేసి కర్రీ అయితే బాగా చక్కగా ప్రిపేర్ చేస్తాను ఇప్పుడైతే పైన ఉన్న బట్టలు అయితే తీసుకొచ్చి బెడ్ అయితే సర్దాలి పిల్లలకి స్నాక్స్ అయితే పప్పు అయిందన్నమాట అవి అయితే కట్ చేసి ఇస్తున్నాను దీనికి కవర్ పెట్టాలి ఒక నిమిషం బెడ్ కూడా సర్దడం అయితే కంప్లీట్ అయిపోయింది
सोफा सर्दे ఇక్కడ కర్రీ కోసం అయితే దొండకాయలు ఒకటే ఉన్నాయన్నమాట ఇంకా కూరగాయలు అయితే ఏం లేవు అందుకని చెప్పేసి దొండకాయ ఫ్రై చేద్దామని ఇక్కడ దొండకాయలన్నీ కూడా పెట్టుకొని బావ అక్కడ మాట్లాడుతుంటూ బావతో మాట్లాడుకుంటూ దొండకాయ ముక్కలు అయితే కట్ చేస్తున్నాను ఇంకా రేపైతే జాతరకు వెళ్తున్నాం కదా ఇంకా బౌళ్ళు అవన్నీ కూడా సర్దాలన్నమాట అమ్మ కొన్ని తీసుకొస్తాంది ఇంకా నేను కొన్ని తీసుకెళ్ళాలి ఇంకా మళ్ళీ దేవుడి దగ్గరికి కొన్ని బియ్యం పసుపు కుంకుమలు అవి కూడా సర్దేసుకోవాలి ఇంకా బట్టలు అయితే మార్నింగ్ అన్ని కూడా పిండేశాను కదా ఓన్లీ బెడ్ షీట్స్ వరకు అయితే తీసుకొచ్చాను ఇంకా మిగతా బట్టలన్నీ కూడా పైనే ఉన్నాయి ఇంకా వచ్చాక తీసుకొద్దామని చెప్పేసి నేనైతే ఓన్లీ బెడ్ షీట్స్ వరకు తీసుకొచ్చి బెడ్లు అయితే సర్దేశాను ఇంకా ఈ దొండకాయలను చూస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది అన్నమాట ఎప్పుడు కూడా మా ఇంటి దగ్గరనైతే దొండకాయలు చెట్లు ఉంటాయి ఇంకా మా కన్నయ్య పుట్టినప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు మా ఇంటి ముందు ప్లేస్ ఉండేదన్నమాట చాలా చాలా ప్లేస్ ఉంటే అందులో అమ్మ ఎప్పుడు కూడా దొండ చెట్లు పెట్టేది ఎప్పుడు ఎండిపోవడంతో మళ్ళీ పందిరిలాగా వేసి మళ్ళీ పెట్టేదన్నమాట ఎప్పుడు కూడా నేను డెలివరీ అయ్యేప్పుడు అక్కడ ఉంటే ఏమైనా నాకైతే దొండకాయ కర్రీని చేసి పెట్టేది ఎందుకో ఈరోజు దొండకాయలు చూస్తుంటే అది గుర్తొచ్చిందన్నమాట ఎప్పుడు పాలు వస్తాయని చెప్పేసి దొండకాయ కర్రీని బాగా పెట్టేదన్నమాట నేను కూడా తినేది దొండకాయలు బాగా ఇంకా ఇప్పుడైతే ఇంటి ముందు లేదన్నమాట చెట్టు ఇంకా బావి దగ్గరే ఉంది ఇవైతే ఇవి కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చాయి దొండకాయలు ఇంకా ఫాస్ట్గా దొండకాయలు అయితే కట్ చేసి కర్రీ చేయాలన్నమాట ఇప్పుడు ఇంకా మార్నింగ్ చేసిన వంకాయ టమాటా కూడా ఉంది ఇంకా నేను మార్నింగ్ స్నానం చేయముందుకే వండాను కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ దొండకాయ టమాటా సారీ దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఇంకా తమ్ముడు వాళ్ళు కూడా వస్తున్నారు కదా సరిపోదని చెప్పేసి నేనైతే దొండకాయ ఫ్రై చేస్తున్నాను దొండకాయ ముక్కలు కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ రైస్ కూడా కడిగాను ఇంకా ఇటు కర్రీ చేస్తూ ఒక రైస్ కూడా పెట్టేశాను ఇక్కడ వచ్చేసి దొండకాయ ఫ్రై అయితే అయ్యింది ఇంకా రైస్ కూడా అయ్యింది ఇప్పుడైతే డిన్నర్ చేయాలి ఇక్కడ వచ్చేసి అందరం కూడా డిన్నర్కి అయితే కూర్చున్నాము ఏదైతే నా ప్లేటు ఇంకా తమ్ముడు వాళ్ళు కొంచెం లేటే ఉంది బస్సు అని చెప్పేసి ఇంకా రాలేదన్నమాట వాళ్ళు వచ్చాక రైస్ పెట్టాలి మేమైతే డిన్నర్ చేశాక తమ్ముడు వాళ్ళు వస్తున్నారంట దగ్గరికి వచ్చారని చెప్పేసి అంటే నేనైతే రైస్ పెట్టాను ఆల్రెడీ కార్పెట్లో దిగారంట అందుకని చెప్పేసి రైస్ పెట్టాను ఇంకా దొండకాయ ఫ్రై ఉంది అలాగే మార్నింగ్ చేసిన టమాటా వంకాయ కర్రీ కూడా ఉంది ఇంకా వాళ్ళు తిన్న తర్వాతనైతే ఇంకా బౌల్ క్లీన్ చేయాలి తమ్ముడు వాళ్ళు తిన్న తర్వాత ఇక్కడ బౌల్ని కూడా క్లీన్ చేశాను తమ్ముడు వాళ్ళు అయితే బయట కారు క్లీన్ చేస్తున్నారు ఇంకా నేను రేపటికి వెళ్ళడానికి అన్ని బౌల్ని కూడా సర్దేశాను అన్నమాట అమ్మ అయితే మిగతావన్నీ కూడా తీసుకొస్తా ఉన్నది ఇక్కడ బౌల్ క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ అటుకులు ఉంటే అవి అయితే కలిపాను ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోయింది టైం వచ్చేసి 12 అవుతుంది ఇప్పుడైతే మిక్సర్ అయినా అన్నీ కలిపేసి పెట్టాను ఇంకా సర్దడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇల్లు ఉచ్చి తూర్చాను బయట కూడా కడిగి ముగ్గు పెట్టాను అనమాట ఇంకా 4 కెల్లా లేచి స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళడమే అనమాట వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్.